హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు షో మన వ్లాగ్స్. మీరు ఎలా ఉన్నారండి? మీరు బాగుండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మా ఇల్లు చూపిద్దాం అనుకుంటున్నానండి. మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఉండదండి మా ఇల్లు. కొంచెం బ్యాడ్ కామెంట్స్ ఏమి పెట్టకండి. ఫస్ట్ అయితే బయట చూపిస్తానండి. ఇక్కడ మా బయట ఇట్లా ఉంటుంది. ఇక్కడ బండి పెట్టుకుంటాం. ఇక్కడ కూర్చోవడానికి మంచి ప్లేస్ ఉంటుంది మాకు, చల్లగా. ఇక్కడ బల్ల ఉంటుంది ఒకటి. ఇక్కడ నుంచి వెళ్ళి రోడ్డు దాకా మాదే స్పేస్. ఇక్కడ దండం బట్టలు ఆరేసుకోవడానికి కట్టుకున్నాం. ఈ లోపలికి వెళ్దాం ఇప్పుడు. ఇది మిడిల్ రూము. ఇప్పుడు దేవుడి రూమ్కి వెళ్దాం. మాకు కామన్గా ఉంటుందండి దేవుని రూము. మేము సపరేట్గా ఏం కట్టుకోలేదు. ఇక్కడ మాకు బోనాలు ఉంటాయి కాబట్టి అవి అట్లా పెట్టుకున్నాం. సంక్రాంతి అప్పుడు మేము బోనాలు చేస్తాం. ఇప్పుడు హనుమాన్ దీక్ష కాబట్టి అక్కడ కలుషం పెట్టుకున్నాం. ఇది మా చిన్న సైకిల్. ఇవి బియ్యం బస్తాలు, అంటే మా పొలంలో వండించుకున్న ధాన్యం అది. ఇది అత్తమ్మ వాళ్ళ బీరువా, ఇది మా బీరువా. ఓకే, ఇక్కడ అత్తమ్మ వాళ్ళ మంచాలు. మాకు కావలసిన వస్తువులన్నీ ఇక్కడ పెట్టుకున్నాం. పంపు, స్టవ్, పర్దాలు ఇట్లా అన్నీ ఇక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు మిడిల్ రూమ్ అండి. ఈ రూమ్లో ఈ రేషన్ షాప్ కాబట్టి ఇక్కడ అన్ని బియ్యం ఉంటాయి. అత్తమ్మ వాళ్ళు రేషన్ ఇస్తారు. ఇది అత్తమ్మ వాళ్ళే. ఈ బట్టలు ఇక్కడ కబోర్డ్స్ ఏమి ఉండవండి మాకు, ఇట్లా సెల్ఫులలో పెట్టుకోవడమే. ఇది అత్తమ్మ వాళ్ళ అమ్మ నాన్న ఫోటో, వాళ్ళ తమ్ముడు ఫోటో. ఇది మామయ్య వాళ్ళ అమ్మ ఫోటో, అత్తమ్మ వాళ్ళది అక్క ఫోటో కిందిది. ఇప్పుడు ఇంకో రూమ్కి వెళ్దాం. ఇక్కడ టీవీ ఉంటుందండి, అది అత్తమ్మ వాళ్ళ కూలరు. మేము అంత పెద్దగా డిజైన్ ఏం చేసుకోలేదు ఇంటిని. ఇది మా పిల్లప్పటి ఫోటో, అంటే మా గిఫ్ట్ వచ్చింది అది. ఇది మా డ్రెస్సింగ్ టేబుల్, మా కూలరు. మేము ఇప్పుడు హనుమాన్ దీక్ష కాబట్టి బెడ్స్ అన్నీ అట్లా పక్కకు పెట్టేసినాం. అది మా వెడ్డింగ్ బ్యానర్. ఇక్కడ కొన్ని చిన్న చిన్న వస్తువులన్నీ సెల్ఫ్లలో పెట్టుకున్నాం మేము. పచ్చడి జాడి కుర్చీలు అవన్నీ అక్కడ బుక్స్ పెట్టుకున్నాం. ఇక్కడ చిన్నప్పటి ఫొటోస్ అన్నీ అత్తమ్మ ఇందులో సెట్ చేసి ఇట్లా పెట్టింది. ఇప్పుడు ఇంకో రూమ్కి వెళ్దాం. అంటే కిచెన్ ఇది సపరేట్గా ఉంటుంది బయట. స్టవ్ అయితే ఇక్కడ ఉంటుంది. స్టవ్, ఇక్కడ సమ్మక్క సారక్క ఫొటోస్ ఉంటాయి. దేవుడి ఫోటోలు ఇక్కడే పెట్టుకుంటాం వంట రూమ్లో మా సైడ్. ఇక్కడ అన్ని డబ్బాలు అవన్నీ గిన్నెలు పెట్టుకుంటాం. ఇక్కడ బాటిల్స్ కింద, అక్కడ పోపు డబ్బాలు, గ్యాస్ కింద అవి కూడా. ఇవన్నీ గంజులు. ఇది డబ్బా బియ్యం డబ్బా అది. అక్కడ దుర్గామాత ఉంటుంది మాకు. ఇక్కడ నిలబెట్టుకున్నాం మేము, అందుకే వంట రూమ్లే ఉంటుంది అది కూడా. ఈ బిందెలు వాటర్ వచ్చినప్పుడు పట్టుకోవడానికి. ఇది మా ఫ్రిడ్జ్. మేము కూల్ వాటర్ తాగాం కాబట్టి ఒక 3 బాటిల్స్ ఏమో అందులో పెట్టుకున్నాం. మిగతా అన్నీ అక్కడ పక్కకు ఉంటాయి. ఇది బయట వాటర్ వస్తాయి. ఇక్కడ హౌస్, ఆ బకెట్స్ అవన్నీ అక్కడ ఉంటాయి. అది వాష్రూము. వాష్రూమ్స్ కామన్ వాష్రూమ్స్ బయటనే ఉంటాయి మావి. ఇక్కడ తులసి చెట్టు. ఇక్కడ పూజ చేసుకుంటాం మేము. తులసి చెట్టును ఉసిరి చెట్టు కలిసి ఉంటాయి. మార్నింగ్ పూజ చేసుకుంటాం అక్కడ. ఇక్కడ మా చుట్టుపక్కల అన్ని చెట్లే ఉంటాయి మా ఇంటి దగ్గర. అవి స్టెప్స్ పైకి వెళ్ళడానికి. ఇక్కడ నీళ్ళు కాగబెట్టుకోవడానికి చిన్న అట్లా పొయ్యి పెట్టుకున్నాం మేము. ఇంతే అండి మా హోమ్ టూర్. సింపుల్గా అయిపోయింది. వీడియో నచ్చితే సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.